గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుమ్, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మాయా పొద్దు పొద్దున్నే అలీగడ్ సర్ప్రైజ్ ఇచ్చాడు, 4 రోజుల నుంచి రమ్మంటే ఈ రోజు వచ్చాడు. ఎలా మంచి నిద్రలో ఉంటే నిద్ర లేపేసాడు, అదంతా మీరు చూస్తారు. దాని తర్వాత మేము నయాబు రెస్టారెంట్ కి వెళ్ళాం ఫుడ్ తినడానికి, అది కూడా ఈ వీడియోలో వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందే లైక్ చేయడం మర్చిపోద్దు. అదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవడరా నువ్వు, ఎందుకు వచ్చారా, ఎవడు రమ్మన్నాడురా నిన్ను? డాష్ లో పెట్టి కూర్చుంటున్నావు చెయ్య, పొద్దు పొద్దున ఏంట్రా మాకు ఈ సర్ప్రైజ్? నేను పొద్దు పొద్దున నీ మొహం చూసాను, ఏమవుతుందిరా అనేది లేకరా అమ్మా. చిన్నోడు చిన్నోడు రే, రే సిగ్గుపడుతున్నా, అలీ బాయ్ వచ్చాడ్రా, రే ఏంట్రా ఏంట్రా అన్న ఎందుకు లేపేసావురా? అరే రాత్రి ఎందుకు అరిసేరాడు పొద్దున్న? ఎక్కడ్రాడు, 10 అయిపోతున్నాడు వేసేసరికి, 10 అవ్వాలి, 10 ఇంటికి పడుకుంటాడు, 10 ఇంటికి లేస్తాడు. 10, 11, 12 12 గంటలరా బాబు, 12 గంటలు 14 గంటలరా. మాయా పొద్దు పొద్దునే మీ అలీ వచ్చి మాకు సర్ప్రైజ్ ఇచ్చాడు, అదిగోండి జూనియర్ సత్యబాయ్. మనం మొన్న కూడా బస్ స్టాండ్ దగ్గర వెళ్తుంటే ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేస్తున్నా, ఆగింది అంటే వెనకాల నుండి వచ్చేసి సత్యబాయ్ ఓడరీడు, రే ఆగండి రా, ఎందుకు నడుస్తున్నా అంటే సత్యబాయ్ నువ్వు సత్యబాయ్, అరే నా పేరు అలీరా అంటే నువ్వు సత్యబాయ్ అంటున్నాడు. అన్నారు అయ్యా నన్ను అయ్యా ఏంట్రా అన్నావు, ఏంటది ఏంటది? అయితే మేము ఇప్పుడు ఐపీఎల్ టికెట్లు బుక్ చేసాం కదా మాయా మొన్న, అవి తెచ్చుకోవాలంట. సంఖలో స్నానం చేయలేదు, నువ్వు లెగదు వసం చేస్తున్నాడు. అక్కడికి వెళ్తున్నాం టికెట్లు తెచ్చుకోవడానికి, ఇక్కడ ఏమైనా లంచ్ కూడా చెయ్యాలి, అదండి వెళ్ళిపోదాం. వచ్చేసాం మాయా, టికెట్లు ఎక్కడ వేస్తున్నారంట, ఎక్కడ వేస్తున్నారో చూద్దాం. సక్సెస్ఫుల్గా తీసుకున్నాం రా, ఖాళీ ఉండదు అనుకున్నాను రా, ఖాళీగా ఉంది, ఏం చేస్తాం. మన టికెట్ల సందడి, 5 టికెట్లు పాప మీరు టికెట్ లేదు, ఇది కరెక్ట్ గా చెప్పలేదు వస్తానని, లేకపోతే ఇది కూడా తీసేవాళ్ళు. సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మాకు సార్. సర్లే పోయి ఎన్నెన్నో అనుకుంటాం, 3 గంటలే కదా రెస్ట్ తీసుకో ఇంట్లో ఆ రోజు నైట్. నైటా? T20 ప్రశాంతంగా పడుకుంటా. విజయవాడ నుంచి అలీగడ్ వచ్చాడు, లంచ్ టైం అయింది, ఓల్డ్ సిటీ వైపు ఉన్నాము, బిర్యానీ పడకపోతే ఎలా రాయా, అందుకనే ఇక్కడ దగ్గరలో ఆ చార్మినార్ దగ్గరలో ఉన్న నయాబ్ హోటల్కి వచ్చాం. ఏమేమి ఉంటాయన్నా ఇక్కడ? చాలా ఉంటాయి. పొద్దున్న మాటలైతే నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి, సూపర్ ఉంటాయి. ఇది మళ్ళీ వద్దాం, ప్రస్తుతానికి వెళ్ళి బిర్యానీ తిందాం, ఎలా ఉందో చూద్దాం. పైన పైన ఏసీ ఉంటుందిరా, ఏసీ ఖాళీ లేదని వెయిట్ చేస్తున్నాం. చాలామంది ఉన్నారు జనాలు కింద, ఏసీ ఫ్యామిలీ సెక్షన్ ఉంది కానీ లేడీస్ ఉన్నారంట, ఫ్యామిలీతో అయితేనే అది ఇస్తారంట. ఆడ ఉన్నారన్న లేడీస్, వెయిట్ చేస్తాం. మా పని మాకు కూడా టేబుల్ దొరికింది, దమ్కా చికెన్ ఒకటిని రోటీ చెప్పాం, తందూరి రోటీ. ముందు ఒక రోటీ మన ప్లేట్లోకి వేసుకుని, ఎవరు సర్వ్ చేయరు, మనమే సర్వ్ చేసుకోవాలంట, అడిగితే చేస్తారు కానీ ఎందుకులే. గ్రేవీ పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి మా ఇందులో. బా గ్రేవీ మీద క్రీమ్ కూడా వేసారు, స్మెల్ అయితే అదిరిపోతుంది. రోటీ కూడా లావుగా ఉన్నా సరే మంచి మెత్తగా ఉంది, భలే కాలుస్తారు మా తందూరి రోటీ భూమిలో పెట్టి. అదేలే అది అందరికీ తెలియాలి కదరా. చికెన్ పీస్ కూడా భలే ఉడికింది, చికెన్ పీస్ ఒకటి, ఆ గ్రేవీ ఒకటి. కొబ్బరి పొడి వేసారు మా ఇందులో, తక్కువ
అది తెలుస్తుంది. కొబ్బరి కొబ్బరి వేసి చేశారు, భలే ఉంది. గ్రేవీ మాత్రం కూడా చాలా బాగుంది. దానిపైన అలాగా నిమ్మకాయ పిండి ఈ పక్క తీయాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. మొక్క ఒక ఉల్లిపాయ మొక్క కూడా పెట్టి సక్సెస్ఫుల్గా దమ్కాయ చికెన్ తందూరు రోటీలు అయిపోయినాయి. ఇప్పుడే మటన్ బిర్యానీ కూడా చెప్తాం, తేవడానికి వెళ్ళాడు, ప్లేట్లు ఊడి చేసాం. వస్తుంది మటన్ బిర్యానీ, బాగానే ఇచ్చారు మా క్వాంటిటీ, ఈజీగా ఇద్దరు సరిపెట్టుకోవచ్చు. ముక్కలు కూడా గట్టిగానే పడ్డాయి. కలర్ మాత్రం రైస్ది కలర్ఫుల్గా వచ్చింది, గ్రీను గ్రీన్. ఇది కొత్తిమీరలే, ఎల్లో కలర్ చూద్దాం. పీసులు అయితే దుమ్ములు ఎక్కువ కనబడుతున్నాయి. కాలిపోతుంది, చాలా వేడివేడిగా ఉంది. అమ్మో మటన్ చాలా గట్టిగా ఉంది, ఈ మొక్క అయితే చాలా గట్టిగా ఉంది మాయ. అమ్మో ఇది బాగుంది, కొంచెం మెత్తగా ఉంది. తిని చెప్తే ఎలా ఉందో, మటన్ మొక్క అలా రైస్లో పెట్టి ఆ మొక్క మీద ఉన్న మసాలాను రైస్లో కలిపి ఒక ఆనియన్ మొక్క పెట్టి దాని మీద అలా నిమ్మకాయ పిండి తింటే ఎలా ఉందో చూద్దాం. అదిరిపోయింది, చాలా బాగుంది మా. ఇక్కడ మటన్ బిర్యానీ లక్కీ బాయ్ మూడికి వచ్చిందంట, అది రాదు లోపలికి, రాదు రాదు. నీ అమ్మ వచ్చింది, మా ఊళ్ళో లాగితే ఏదన్నా వచ్చేసింది అని ఊర్లో. బాబోయ్ మామూలు స్పైసీ లేదు బాబోయ్, నుండి గాలి వస్తుంది. ఇంత స్పైసీ బిర్యానీ తినలేదు హైదరాబాద్లో నేను, చాలా స్పైసీగా ఉంది. స్పైసీ చేయమని కూడా చెప్పలా మేము. అమ్మో ఈ స్పైసీ తగ్గాలంటే ఒక డిజర్ట్ పడాల్సిందే, అందుకనే డబల్ కమీటా చెప్పాం. తీరా స్పూన్ తీసుకో, తినేలా ఉందో చెప్పు. తిను తిను, బాగుందా? చల్లగా ఉందా? వేడిగా ఉందా? నాకు చెప్పాలంటే కింద జుమ్ అంటుంది నాకు, ముక్కు ముక్కు ముక్కు. ఇక్కడ ఎండలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది, అంత స్పైసీగా ఉంది. మటన్ బిర్యానీ 320 రూపాయలు వేసారు మా దమకా మురుగు కర్రీ ఉంది కదా, అదేమో 280 రూపాయలు. తందూరి రోటి 1 25 రూపాయలు వేసారు, పర్లేదు. కింద ఎలా ఉంటుంది, నార్మల్ సిట్టింగ్ ఉంటుంది మా, ఏదో మాస్ హోల్ సిటీ స్టైల్ రెస్టారెంట్ ఇది. పైన వచ్చేసరికి లైట్గా ఏసీ రూమ్లు ఉన్నాయి, అది కూడా ఇలాగే ఉంటుంది ఇంచుమించు, కాకపోతే ఏసీ ఉందన్నమాట. మా ఈ వ్లాగ్ అయితే ఇంతే, ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకు వ్లాగ్లో కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.